హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు బుల్లెట్. సమంత తాజాగా నటిస్తున్న చిత్రం శాకుంతలం. అయితే ఈ మూవీలో సమంతకి తల్లి పాత్రలో సీనియర్ నటి కనిపించబోతుందట. ఇంతకీ ఆవిడెవరో తెలుసుకుందాం. సమంత హీరోయిన్గా శాకుంతలం అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తూనే స్వయంగా గుణశేఖర్ టీమ్ వర్క్స్ బ్యానర్ మీద ఈ సినిమాని భారీ బడ్జెట్తో నిర్మించారు. సినిమా మొత్తాన్ని దిల్ రాజు కొనుక్కున్నాడని చెబుతున్న గుణశేఖర్ మాత్రం అన్ని విషయాల్లోనూ టెన్షన్ పడుతూ ఉండడంతో గుణశేఖర్ సినిమాగానే అందరూ భావిస్తున్నారు. ఇక ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కానీ సమంత మయోసైటిస్ బారిన పడడంతో పాటు సినిమాని 3D చూస్తేనే కిక్ ఉంటుందని గుణశేఖర్ భావించిన నేపథ్యంలో సినిమాను 3D ఫార్మాట్లోకి మార్చేందుకు సమయం పడుతూ ఉండడంతో సినిమా వాయిదా వేస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు ఏప్రిల్ నెలలో 14వ తేదీన విడుదల అవుతోంది. ఇక ఈ సినిమా ఫైనల్ కాపీని ఇటీవలే చూసిన సమంత సినిమా అద్భుతంగా వచ్చిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో సినిమా మీద ఉన్న ఆసక్తి పెరుగుతోంది. విశ్వామిత్ర మహర్షి అప్సరసలో ఒకరైన మేనక దంపతుల కుమార్తె అయిన శాకుంతలం దుష్యంతుల కథే ఈ శాకుంతలం సినిమా. శాకుంతల దుష్యంతుల ప్రేమాయణం గురించి గుణశేఖర్ తనదైన శైలిలో ఈ సినిమాను తెరకెక్కించారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో విశ్వామిత్ర మహర్షిగా మోహన్ బాబు నటించారు. ఆయన సరసన నటిస్తున్న నటికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఎట్టకేలకు రిలీజ్ చేశారు. రోజా మూవీతో ఒక్కసారిగా కుర్రకారు అందరి మదిని దోచి గిలిగింతలు పెట్టిన మధుబాల అలియాస్ మధు ఈ సినిమాలో మేనక పాత్రలో నటిస్తున్నారు. అంటే సమంత తల్లి పాత్రలో నటిస్తున్నారు. ధవల వస్త్రాల్లో ఆమె విడిచిపోతున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడమే కాక సినిమా 14వ తేదీన విడుదల కాబోతుందని ప్రకటించారు. ఇక పాన్ ఇండియా లెవెల్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాని దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద సమర్పిస్తుండగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలకు రంగం సిద్ధమైంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ our channel Telugu Bullet.